జనజీవనం సాగించాలని సత్ప్రవర్తన కలిగి ఉంటే రౌడీ షీట్స్ తొలగిస్తామని డీసీపీ రూపేష్ అన్నారు. పెద్దపల్లి సీఐ కార్యాలయంలో బుధవారం రౌడీ షీటర్లు మరియు సస్పెక్ట్ షీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీపీ రూపేష్ మాట్లాడుతూ రౌడీ షీటర్లు తిరిగి నేరాలకు పాల్పడితే పీడీ యాక్ట్ ఓపెన్ చేసి తీహార్ జైలుకు పంపిస్తామని హెచ్చరించారు. పెద్దపల్లి సీఐ కార్యాలయంలో బుధవారం పెద్దపల్లి సర్కిల్ పరిధిలోని రౌడీ షీటర్లకు మరియు సస్పెక్ట్ షీటర్లకు డీసీపీ చెన్నూరి రూపేష్ ఆధ్వర్యంలో కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీపీ రూపేష్ మాట్లాడుతూ రౌడీ షీటర్లు గతంలో చేసిన తప్పులు మళ్లీ చేయవద్దన్నారు. మంచిగా మారి జనజీవనం సాగిస్తే రౌడీ షీట్స్ తొలగిస్తామని అన్నారు. గతంలో సత్పరివర్తన కలిగి ఉన్న 68 మందిపై రౌడీ షీట్స్ క్లోజ్ చేశామన్నారు. రౌడీ షీటర్లపై ప్రత్యేక నిఘా ఉంటుందని తిరిగి నేరాలకు పాల్పడితే పీడీ యాక్ట్ పెట్టి తీహార్ జైలుకు పంపిస్తామని హెచ్చరించారు. ఈరోజు పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి సర్కిల్లో ఉన్న అందరి రౌడీ షీటర్స్, సస్పెక్ట్ షీటర్స్, అలాగే క్రైమ్ చేసే అవకాశం ఉన్న వాళ్ళందరి బైండ్ ఓవర్ అయిన కేసులు ఉన్న నిందితులందరినీ కూడా ఈరోజు పిలిచి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. సో అందరికీ కూడా వాళ్ళు మారడానికి ఒక అవకాశం ఇవ్వడం జరిగింది. సో ఒకప్పుడు చేసిన తప్పును మళ్ళీ రిపీట్ చేయకుండా వాళ్ళ ప్రవర్తన మార్చుకోవాలని, మళ్ళీ ఎట్లాంటి నేరాలను పాల్పడినా కూడా రౌడీ షీట్ తర్వాత రిమైనింగ్ మళ్ళీ కేసులు పెట్టడమే కాకుండా పీడియాక్ పెట్టడానికి కూడా ప్రపోజల్స్ కూడా పంపించడానికి వెనుకాడమని కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. సో అందరూ కూడా లాస్ట్ 1-2 ఇయర్ లాస్ట్ ఇయర్ దాదాపు పెద్దపల్లి సబ్ డివిజన్లో 68 కేసులు 68 రౌడీ షీట్స్ క్లోజ్ చేయడం జరిగింది. ఈ 68 మంది ఒక మంచి సత్ప్రవర్తన కలిగి ఎట్లాంటి కేసులను మళ్ళీ ఇన్వాల్వ్ కాకుండా ఉండేసరికి వాళ్ళందరి మీద కూడా కేసులు చేయడం జరిగింది. సో ఈసారి కూడా మళ్ళీ అట్లాంటి ఎక్సర్సైజ్ పెట్టుకుంటాము. ఎవరైతే మంచిగా సొసైటీలో మంచి మనిషిగా మారి వాళ్ళ జీవనం కొనసాగిస్తారో వాళ్ళందరినీ కూడా మళ్ళీ రౌడీ షీట్స్ నుండి తొలగించడం జరుగుతుంది. ఎవరైతే కొత్తగా చేస్తున్నారో ఈ రియల్ ఎస్టేట్ పేరు మీద వాళ్ళని వీళ్ళని బెదిరియడం కానీ, అక్రమంగా కబ్జాలు చేయడం కానీ, జాబ్ ఫ్రాడ్లు చేసేవాళ్ళు కానీ, వేరే జాబ్స్ ఇప్పిస్తామని డబ్బులు తీసుకోవడం వాళ్ళు, అలాగే ఎనీ అదర్ ఆర్గనైజ్డ్ క్రైమ్ లైక్ గంజాయి సప్లై చేయడం కానీ, రిమైనింగ్ అదర్ ఆర్గనైజ్డ్ క్రైమ్స్ ఎవరు చేసినా కూడా వాళ్ళందరి మీద కూడా ఆల్రెడీ మా దగ్గర లిస్ట్ ఉంది. సో ఆ లిస్ట్ని బట్టి టైం ప్రకారం వాళ్ళ మీద బైండ్ ఓవర్ కేసులు, దాని తర్వాత అప్పటికీ కూడా వాళ్ళ ప్రవర్తన మార్చుకోకుండా కొత్తగా రౌడీ షీట్లు ఓపెన్ చేయడానికి కూడా. సార్ ఇప్పటి వరకు పెద్దపల్లి సర్కిల్ ఎంతమంది మీద రౌడీ షీట్స్ ఉన్నాయా? ఉన్నాయా సార్. పెద్దపల్లి సర్కిల్లో మొత్తం 43 రౌడీ షీట్లు, 78 సస్పెక్ట్ షీట్లు, 6 డిసి షీట్లు, 2 కేడి షీట్లు, మొత్తం 129 హిస్టరీ షీటర్స్ ఉన్నాయి. ఇవి కాకుండా బైండ్ ఓవర్ చేసిన వ్యక్తులు కూడా ఉంటారు. సో వీళ్ళందరి మీద కూడా కంటిన్యూస్ నిఘా ఉంటుంది. మా బ్లూ కోర్ట్ టీమ్ కానీ, పెట్రో కార్స్ కానీ వాళ్ళ ఏరియాస్లో వెళ్ళి ఎట్ డిఫరెంట్ టైమ్స్, నైట్ టైమ్స్లో డిఫరెంట్ టైమింగ్స్లో వాళ్ళని చెక్ చేయడం జరుగుతుంది. అలాగే డిస్క్రీట్ ఎంక్వైరీస్ కూడా జరుగుతాయి. వాళ్ళు ఏమన్నా వేరే నేరాలు చేయడానికి ట్రై చేస్తున్నారా అని దానికి కూడా సపరేట్గా సీక్రెట్ ఎంక్వైరీస్ కూడా జరుగుతాయి. ఈ కార్యక్రమంలో ఏసీపీ సారంగపాణి, సీఐలు ప్రదీప్ కుమార్, ఇంద్రసేనారెడ్డి, ఎస్ఐలు శ్రీనివాస్, ఉపేందర్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.